ఎయిడెడ్ విలీనంపై మరో అడుగు. రాష్ట్రంలో ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలల విలీన ప్రక్రియలో మరో అడుగు ముందుకు పడింది. ప్రభుత్వంలో విలీనానికి ఆమోదం తెలిపిన పాఠశాలల విద్యార్థులు ఉపాధ్యాయులకు చేర్చుకునే అంశంపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వాట్రేవు చిన్నవీరభద్రుడు సోమవారం మార్గదర్శకాలు విడుదల చేశారు. ఈ నెల 18 నుంచి 31 వరకు తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు స్థానిక ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ హైస్కూళ్లలో విద్యార్థులను చేర్చాలని సూచించారు. అలాగే విద్యార్థుల వివరాలను ఎప్పటికప్పుడు స్టూడెంట్ ఇన్ఫోలో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. ఈ నెల 20 నుంచి 22 వరకు జిల్లాల స్థాయిలో ఉపాధ్యాయుల సీనియర్టీని జాబితాను రూపొందించాలని, 23వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు డిస్ప్లే చేయాలని సూచించారు. 24 నుంచి 27 వరకు సీనియారిటీ అంశంపై అభ్యంతరాలను స్వీకరించాలని, ఈ నెల 31లోగా వాటిని పరిష్కరించాలని పేర్కొన్నారు. నవంబర్ 1న జిల్లాల స్థాయిలో యజమానుల వారీగా ఖాళీల జాబితా ప్రదర్శన, 2 నుంచి 5 వరకు రాష్ట్ర స్థాయిలో వెబ్ ఆప్షన్స్ నమోదు, 6న అలాట్మెంట్ ఆర్డర్స్ జారీ చేయాలని, 7న పాఠశాలలో రిపోర్ట్ చేయాలని మార్గదర్శకాల ఉత్తర్వుల్లో చిన్నవీరభద్రుడు స్పష్టం చేశారు.